Hello everyone, this is Dr. Silpahasa, consultant gynecologist from Visakhapatnam. So, ivvala topic entante meeru pregnancy plan chesetappudu cheyavalsina important things enti. Deeni gurinchi vaalu maatladdamu. Enduku cheptunnanante deeni gurinchi ninna nenu iddaru patients ni chusanu. Oka lady tinu pregnancy plan chesukuntunnanu ani vacharu. Tana hemoglobin cheyiste it is 6.4. Okay? Alage, ఇంకొక లేడీ వచ్చారు షీ ఇస్ ఇన్ హర్ ఫస్ట్ ట్రైమిస్టర్ షీ ఇస్ ఇన్ హర్ సెకండ్ మంత్ అండ్ తన హిమోగ్లోబిన్ చూడండి ఇట్ ఈస్ 7.2 grams అంటే ఇద్దరికి కూడా అనీమియా ఉంది బట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు అది డిటెక్ట్ అవ్వలేదు అనుకోండి సో ఇలాగా ప్రెగ్నెన్సీలో అనీమియా అంటే లో హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది డిటెక్ట్ అవుతాయి సో ఏదైనా సరే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మదర్ కానీ బేబీ కానీ ఇబ్బంది పడటానికి ఛాన్స్ ఉంటుంది సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి వెన్ యూఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మీరు కొన్ని బేసిక్ టెస్ట్ చేయించుకోవాలి అలాగే మీ ఓవరాల్ హెల్త్ ఎట్లా ఉందన్నది చూసుకోవాలి మీరు ఎలాంటి ఫుడ్స్ తింటున్నారు అన్నది చూసుకోవాలి ఏ యాక్టివిటీ చేయాలి అన్నది చూసుకోవాలి ఇలా వీటి గురించి నేను ఇవాళ చెప్తాను మీకు సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఓవరాల్ హెల్త్ బాగుంటే మీ ప్రెగ్నెన్సీ కూడా హెల్దీగా ఉంటుంది అది అర్థం చేసుకోండి సో పిల్లపగానే ప్రెగ్నెన్సీ గురించి కంగారు పెడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు సో అలాంటి టైంలో ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి ఓవరాల్ హెల్త్ అంటే నా ఉద్దేశం ఏంటి మీ బీపీ ఎట్లా ఉంది పల్స్ రేట్ ఎలా ఉంది ఇలా బేసిక్ చెకప్ చేసుకోవచ్చు మీ వెయిట్ ఎంత ఉంది మీరు ఏమైనా అండర్ వెయిట్ ఉన్నారా లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నారా సో ఇలా బేసిక్ టెస్ట్ చేయించుకోవాలి బేసిక్ హెల్త్ చెకప్ అలాగే కొన్ని రకాల బేసిక్ టెస్ట్స్ ఉంటాయి మీ షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఓకే అలాగే మీ ఏజ్ కనుక లేట్ 20s కానీ 30s కానీ 40s కానీ మీరు ఉంటే కనుక ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉంది అన్నది ఏఎంహెచ్ లాంటి టెస్ట్స్ ఉంటాయి సో ఇలా కొన్ని బేసిక్ టెస్ట్స్ మీరు చేయించుకుంటే మీ ఓవరాల్ హెల్త్ స్టేటస్ ఎట్లా ఉంది అన్నది తెలుస్తుంది సో ఈ మీరు ప్రెగ్నెంట్ అయినప్పుడు కనుక హెల్దీగా ఉంటే ప్రెగ్నెన్సీ జర్నీ అంతా స్మూత్గా ఉంటుంది బేబీ హెల్దీగా ఉంటుంది అలాగే మీరు కూడా చక్కగా రికవర్ అయిపోతారు డెలివరీ అయిన తర్వాత సో దట్ ఈస్ వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ థింగ్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్టయితే ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి అలాగే స్మోకింగ్ చేయకూడదు సో ఈ రెండు అవాయిడ్ చేయండి అలాగే ఫుడ్ హ్యాబిట్స్ ఏం చేంజ్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక బ్యాలెన్స్డ్ డయట్ తీసుకునేలాగా చూసుకోవాలి బ్యాలెన్స్డ్ డయట్ అంటే ఏంటి మీ ఫుడ్లో వెజిటబుల్స్ ఫ్రూట్స్ నట్స్ సీడ్స్ అడిక్వేట్ అమౌంట్లో ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ లైక్ ఘీ ఇలాంటివన్నీ ఉండేలా చూసుకోండి దీనివల్ల ఎక్వాలిటీ అన్నది బాగుంటుంది అలాగే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోండి ఇది ఎక్వాలిటీకి హెల్ప్ చేస్తుంది మగవాళ్ళలో స్పర్మ్ క్వాలిటీకి కూడా హెల్ప్ చేస్తుంది అంటే ఉసిరికాయ కివి నిమ్మకాయలు ఇట్లా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ బెర్రీస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోండి అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఇది షార్ట్స్లోను అండ్ వీడియోస్లోను అదేంటంటే పోలిక్ యాసిడ్ సప్లిమెంట్ని తీసుకోవటం మీరు ఎంతలాగా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇవన్నీ తిన్నా కూడా మీ బాడీకి సరిపడా పోలిక్ యాసిడ్ దాంట్లోంచి రాదు సో డాక్టర్ని కన్సల్ట్ చేయండి సింపుల్ వెరీ చీప్ వెరీ ఎకనామికల్ పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ని స్టార్ట్ చేయండి మీకు రోజుకు రూపాయి కూడా ఖర్చు అవ్వదు పోలిక్ యాసిడ్ సప్లిమెంట్కి బట్ అది చాలా హెల్ప్ చేస్తుంది ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 మంత్స్లో బేబీ ఏదైతే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం అంటే కొంతమందికి ఈ బ్రెయిన్ ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటుంది వాల్ట్ ఫామ్ అవ్వకుండా ఎనెన్కెఫాలి అంటాము అలాంటి మేజర్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది ఫోలిక్ యాసిడ్ వెరీ సింపుల్ బట్ వెరీ ఎఫెక్టివ్ సో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చక్కగా ఇలా ఏవైతే సప్లిమెంట్స్ నెససరీయో అవి స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు చేయించుకున్న ఈ బ్లడ్ టెస్ట్లో కనుక ఏదన్నా అబ్నార్మాలిటీ డిటెక్ట్ అయిందనుకోండి అది కరెక్ట్ చేసుకోవడానికి కూడా పాసిబుల్ అవుతుంది థైరాయిడ్ లెవెల్స్ ఉన్నాయనుకోండి అంటే హైపోథైరాయిడ్ అనుకోండి అది కరెక్ట్ చేసుకోవచ్చు హైపర్ థైరాయిడ్ అనుకోండి అది కూడా కరెక్ట్ చేసుకోవచ్చు ఏదైతే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఆర్ ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్నైనా సరే మీరు చక్కగా కంట్రోల్ చేసుకొని ప్లాన్ చేసుకుంటారో దట్ ప్రెగ్నెన్సీ విల్ బి వెరీ హెల్దీ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రుబెల్లా వ్యాక్సిన్ స్టేటస్ తెలుసుకోవటం వెన్ యూర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ రుబెల్లా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వచ్చిన యాంటీబాడీస్ మీ బాడీలో సరిపడా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ లెవెల్స్ కనుక తక్కువ ఉంటే మీరు రుబెల్లా వ్యాక్సిన్ని
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందే వేసుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీ కనుక ఏదైనా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే, అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఫిట్స్ ప్రాబ్లం కానీ, లేదా సికిల్ సెల్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక వాటన్నింటినీ చక్కగా కంట్రోల్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. హై షుగర్స్ ఉన్నప్పుడు కనుక మీరు ప్రెగ్నెంట్ అయ్యారంటే ఆ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండదు, బేబీకి చాలా అవయవ లోపాలు వచ్చే రిస్క్ ఉంటుంది. సో షుగర్ కంట్రోల్ బాగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే హై బీపీ ఉందనుకోండి, మీరు ఏ మెడికేషన్స్ వాడుతున్నారు, ఆ మెడిసిన్స్ ఈ ప్రెగ్నెన్సీలో సేఫా కాదా అన్నది చూసుకొని దాన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ థింగ్ విత్ ఎపిలెప్సీ. ఫిట్స్ మెడికేషన్స్ కూడా ప్రెగ్నెన్సీ మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు చేంజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సికిల్ సెల్ కానీ, థలసిమియా కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో బేబీని ఎలా స్క్రీన్ చేయాలి, ఎలా ఈ ప్రెగ్నెన్సీని ముందుకు తీసుకువెళ్ళాలి, ఇది హై రిస్క్ కండిషన్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా ప్రీకన్సెప్షన్ కౌన్సిలింగ్, అలాగే ఓవరాల్ హెల్త్ స్టేటస్ ఎలా ఉందన్నది చెక్ చేసుకోవటము, ఇవన్నీ కూడా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి ముందే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం వల్ల మేజర్ ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయగలుగుతారు. అలాగే మీరు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఫస్ట్ వెయిట్ తగ్గి ఒక ఆప్టిమమ్ వెయిట్కి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. సో దాట్ ఈ ప్రెగ్నెన్సీలో హై బీపీ కానీ, హై షుగర్స్ కానీ అవన్నీ రాకుండా చేయొచ్చు. సో ఐ హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్ టు యూ ఆల్. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్టయితే చక్కగా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, సప్లిమెంట్స్ తీసుకోండి, ఓవరాల్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకోండి, అవసరమైతే మీ ఏఎంహెచ్ లెవెల్స్ చెక్ చేసుకోండి, ఫెర్టైల్ పీరియడ్ ఏదో కనుక్కోండి, అలా ఫెర్టైల్ పీరియడ్లో చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.